तेलंगाना, जय तेलंगाना। सीएम हैदराबाद इकड़ेर कुछ गट्टी अंदर जय तेलंगाना। गोपालपल्ली दम्मन गड़े जय तेलंगाना। केसीआर गारी नायकत्वं जय तेलंगाना। वरंगल दाकिने वाडाले दयाकर राव गारी पालकुर्ति दाकिने वाडाले गट्टिगा जय तेलंगाना। थैंक यू गौरवनीयुलु पेद्दलु ई रोजु भूपालपल्लिलो बहुशा चरित्रलो एन्नडु जरगनंत गोप्पगा इंत पेद्द बहिरंग सभनु ब्रह्मांडंगा अद्भुतंगा निर्वहिस्तुन्ना गौरव जिल्ला पार्टी अध्यक्षुरालु सोदरी बीआरएस पार्टी जिल्ला प्रेसिडेंट गारु श्रीमती गंड्रा ज्योति वेंकटरमण रेड्डी गारी गट्टिगा चप्पट्लतो इंकोदी गट्टिगा हृदयपूर्वकंगा अभिनंदनलु तेलियजेस्तू गौरवनीयुलु स्थानिक शासन सभ्युलु नाकु अत्यंत आप्तुलु మిత్రులు తప్పకుండా భూపాలపల్లి నియోజకవర్గాన్ని తన సమర్థ నాయకత్వంలో అద్భుతంగా ముందుకు తీసుకొని పోతున్న గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు గండ్రా వెంకటరమణారెడ్డి గారికి గౌరవ జిల్లా నుంచి ప్రతినిధి వహిస్తూ ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకి 25 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా భూపాలపల్లి కోసం ప్రకటించిన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు ఈ రోజు సింగరేణి నిర్మించిన దాదాపు 1000 క్వార్టర్లను సింగరేణి కార్మికులకు అందజేయడానికి ప్రత్యేకంగా భూపాలపల్లికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు ఈ జిల్లాకి ఇన్చార్జ్ మంత్రిగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సమర్థవంతంగా ఒక ఆడబిడ్డగా తన బాధ్యతలు నిర్వహిస్తూ మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉన్న గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి గౌరవ పెద్దల సభ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ గా మొన్ననే గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి శాసన మండలి సభ్యులందరూ ఎన్నుకున్న మీ అందరికీ ఆప్తుడు మీ అందరికీ సుపరిచితుడు అన్న గౌరవనీయులు బండా ప్రకాష్ అన్న గారికి గౌరవనీయులు పెద్దలు శాసనసభ మాజీ సభాపతి భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న సిరికొండ మధుసూదన చారి గారు పరకాల శాసనసభ్యులు పెద్దలు చల్ల ధర్మారెడ్డి గారు వరంగల్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పసునూరి దయాకర్ గారు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు తమ్ముడు ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ వాసుదేవరెడ్డి గారు రుణ విముక్తి కమిషన్ అధ్యక్షులు సోదరులు నాగర్ల వెంకన్న గారు సోదరులు మనించాలి మన ఈ జిల్లా పరిషత్ చైర్మన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి మా చెల్లెలు శ్రీహర్షిణి గారు అదేవిధంగా వేదికపైన ఆసీనులైన టీబీజీఏ జీకేఎస్ నాయకులు అదేవిధంగా వివిధ మండలాల నుంచి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు గారు శాసన మండలి మాజీ సభ్యురాలు శ్రీమతి పుల్లా పద్మావతి గారు ఇంకా నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దని మనసు కూడా మా తమ్ముడు ఎమ్మెల్సీ గారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇంకెవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళు బయటికి తిట్టుకోకుండా లోపలనే తిట్టుకోవాలని కోరుతూ ముంగటున్న పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి తరలివచ్చిన మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పొద్దున్నుంచి భూపాలపల్లి నియోజకవర్గంలో దాదాపు 276 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకొని మరింత బ్రహ్మాండమైన బహిరంగ సభ మనం చేసుకుంటా ఉన్నాం. మిత్రులందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఒక 15 నిమిషాల్లో సభను ముగించుకుందాం.
ఆ తర్వాత ఎవరు కావాల్సినంత లొల్లి వాళ్ళు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ అప్పటిదాకా ఎక్కడో అక్కడ ప్రశాంతంగా ఉండాలన్న విజ్ఞప్తి. దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరుణ్ణి ప్రతి సోదరిని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సరిగ్గా మొన్న 15 ఆగస్టుకు 75 ఏళ్ళు నిండింది. మరి 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఎంతో మంది ప్రధానమంత్రులు ఎంతో మంది ముఖ్యమంత్రులు దాదాపు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో పనిచేస్తూ వచ్చినారు. కానీ ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలు జరుగుతున్నాయా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకవేళ నిజంగా జరుగుతున్న మాట వాస్తవమైతే పక్క రాష్ట్రంలో ఉండే ప్రజలు మన రాష్ట్రంలో కలవాలని ఎందుకు తాతాళాడుతున్నారో కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పక్కనే ఉంటుంది తెలంగాణకు మన ఆదిలాబాద్ జిల్లాను అంటుకొని మహారాష్ట్ర రాష్ట్రం, ఆ రాష్ట్రానికి సంబంధించిన సర్పంచులు వచ్చి మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు, అన్నా మా గ్రామాలన్నీ మీ రాష్ట్రంలో కలుపుకోండి, మా దగ్గర రైతు బంధు లేదు, మా దగ్గర కరెంటు లేదు, మా దగ్గర నీళ్లు వస్తలేవు, మా దగ్గర రైతు బీమా లేదు, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి రాదు, ముసలిలోకి ఆసరా పెన్షన్ రాదు, మమ్మల్ని కలుపుకోండి అన్నా అని చెప్పి వందల మంది సర్పంచులు వచ్చి మహారాష్ట్ర వాళ్ళు మన మంత్రులను బతిమలాడుతూ ఉన్నారు. పక్కనే ఉంటుంది కర్ణాటక, బీజేపీ ప్రభుత్వం ఉన్నది అక్కడ. రాయచూర్ అనే జిల్లా ఉంటుంది మన మహబూబ్ నగర్ జిల్లాను అంటుకొని, ఆ రాయచూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఆయన శివరాజ్ పాటిల్ అని. ఆయన స్వయంగా చెప్తున్నాడు, ఇట్లనే మీటింగ్ పెట్టినారు బీజేపీ మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి ఆ రాయచూర్లో మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెడితే ఆ బీజేపీ ఎమ్మెల్యే గారు వేదిక మీద మైక్లో చెప్పిండు, తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇక్కడ కూడా అమలు చేయండి రాయచూర్లో, లేదంటే మా రాయచూర్ను తీసుకుపోయి తెలంగాణలో కేసీఆర్ గారితో కలపండి అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రం వాళ్ళు కోరుతున్న మాట పేపర్లలో టీవీలలో మీరు చూస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఒక మాట దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు రమణారెడ్డి గారు ఆవేశపడ్డం, నేను ఎప్పుడు చూడలేదు, మొట్టమొదటిసారి అంత ఆవేశపడ్డాడు. రమణారెడ్డి గారి మీద నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ ప్రత్యేకమైన గౌరవం ఎందుకుందో కూడా ఒక చిన్న ఉదంతం మీకు చెప్పాలి. నేను 2009లో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా గెలిచిన ఆనాడు రమణారెడ్డి గారు కూడా శాసన మండలి నుంచి శాసనసభ్యుడిగా మొదటిసారి ఎన్నికై 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆయన కూడా వచ్చినారు. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు చాలా ఇబ్బందుల్లో, మనం చాలా సీట్లు పోటీ చేసినా కేవలం 10 మంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచి ఆనాడు ఇబ్బందుల పాలైన కొంత. ఆ సమయంలో గెలిచింది ఏప్రిల్ మేలో మొదటి శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు మేమందరం కొంత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులం, తెలంగాణ వాదులం, తెలంగాణ రావాలని బలంగా మనసు నిండా కోరిక ఉన్నవాళ్ళం, కొంత నిరాశతో ఉంటుమి. ఒకరోజు నేను రమణారెడ్డి గారు నేను బయట అడగుసోని అసెంబ్లీలో లాబీ ఉంటుంది, లాబీలో కూసోని మాట్లాడుకుంటా ఉంటుమి, అన్నా మరి ఇంత అన్యాయమైన తీర్పిచ్చిన ప్రజలు 10 సీట్లు గెలిపించారు, మళ్ళా ఎవరైతే తెలంగాణ వద్దని ప్రచారం చేసిండో ఆయనని గెలిపించిండు కదా, ఏం జరుగుతుందంటో తర్వాత నేను అడిగిన. ఆ రోజు రమణారెడ్డి గారు చెప్పిన ఒక మాట ఈ రోజు కూడా నా చెవిలో మారుమవుతా ఉన్నది. ఆ రోజు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, నేను టీఆర్ఎస్లో ఉన్నా.